वारत आरोग्यमंत्र अनारोग्य चर्य चूस आरोग्यमंत्री अनारोग्य चर्य इंकोक पेपर इंकोक वार्ता वाल पत्रिक फोन व्यक्ति की डायरेक्ट मुख्यमंत्री कदा केर आफ वाले मार्केट पीएल वाले ना इलासी ना सांप्रदायस ना इंटन व्यक्ति अंदर पोता पोता निजर्ग ना निजर्ग मंत्री कावचु एमएलए कावचु सापाई कार्यकर्ता सावच्छा वाली ना तो टेबल मीदी भूवती निधि सांप्रदाय उदा लेदा दीप मारता मैं पै आता अंत ना दी आना इधर मनसल आरडीओ एमआरओ सायंत्र पुटे आना समस्या अंत ना रेवेन्यू एंप्लायी चर्च जारी मैं चर्चा पक्क जाग्रत मत उड एक्की एगर समस्या परस्कार का सन्मल गिम्मेदा आगम जाग्रत उड़मन सायंत्री भूत तीन भूत पे समालोचन चेसा गवर्नमेंट व्यतिरेक माटाड़न का चित्रीक आ वार्ता वाई आ वार्ता तरह चूसा नलब ऐसी गंटल पाटू समय वार्ता खंड राकते तपक नोरिपा चपेना एक्म नोर ना क्षेत्र हूजराबाद हूजराबाद की हूजराबाद वी नोर विपना एम आना आ जे ओनर ने अच्छी नैन किराया का अंत का दीचना मोसना दिन इंत स्थाई की दी निखारस उद्यम बिड ईट लेना इवन गुर्तक इवन गुर्त घर्षण जरूतने नैन करोना करोना चेपि दवाखाना तिंटे पदहे रोज ना कोलफारम एक्ो आमएलए पीपनी पीपनी अगर सर्पंच पीपनी अगर एमपीपी ने पीपनी जडीसी पीपनी जरूर इंत नीचम कुट्र इंत नीचम कुट्रे मूल प्रजल प्रजला हूदा कल व्यक्त च्यक्त बट ना राष्ट्रीय लक्षल मंदिर प्रतिनिध्यम एमआरओ गारी आरडीओ गारी कलेक्टर गारी दरखास्त ना भूमि कुलवनी ना भूमि की समस्या उन्यानी ना गट्टी समस्या इस्म वस्तवा अर्थगण से पटना दरकने मुख्यमंत्री माके दरकने मुख्यमंत्री मम्मे गेट पोलिस अड्डे मुख्यमंत्री की इला मशी प्रगति में रागली दरखास्त इवगली दरखास्त स्पंदन इवगल इवे इंक्वर एट जी इवा एट ना चर्कना गिंत अनायक प्रजु गंत एडोला प्रजु चपना चपा कदांगण गुड्डी का नैपुण्य संभरीकना चैतन्यवत मनमे चपनाम कदा मैं चपना कदा गा तेलंगा प्रजल गिट मोसम सेवा नैन वे प्रेस मीट वेस प्रभाकर ना ईद पैसल बिल्ल एवं अड़ना अड़ना आपद अंत ना अना बिड पे अना ना को कॉलेज वैसा फीजु कट लेको हेल्थ अना हास्पल पड़ा ने अना रूप इच्छे कड़ा पवल पैसल का इच्छा इवा आर सारू इन प्रवास गेलि वे इंत प्रेम पंदी निजर्ग प्रदेश
80,000 మెగావాట్లు ఇచ్చింది. మెజార్టీ కూడా 10,000 మెజార్టీ 5,000 మెగావాట్లు ఇవ్వలే, 80,000 మెజార్టీ 57,000 మెజార్టీ. మనం ఇంత కుట్ర చేసినా 45,000-46,000 మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇవాళ మనం నెట్టేసారు. చాలామంది అంటుంది పార్టీలు పెట్టి పోలే, నేను నేను పోయిన పార్టీలు పెట్టి ఎంక్వైరీ చేసింది నువ్వు, మంత్రివర్గం నుంచి తొలగించింది మీరు. చివరికి నేను మళ్ళీ చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నీ మంత్రులకి నీ తాబే తాళ్ళకి నీ బానిసలకి ఆదేశాలు ఇచ్చినావు. రాయమర్ భద్రాబాయి పోయింది, రాయమర్ మంత్రివర్గం పోయింది, ఇంకా ఎమ్మెల్యే ఉంది, పార్టీలో ఉన్నాడు, కానీ కాన్ఫిడెన్స్కి పోవాలి, డబ్బు సంచులతో మొత్తం నాయకత్వం కూడా కొనాలని చెప్పి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నావో చెప్పగలవా అని చెప్పి అడుగుతున్నాను నేను. అందరూ కలిసి ఇవాళ సొంత పార్టీ సర్పంచులని, సొంత పార్టీ ఎంపీడీసీని, సొంత పార్టీ ప్రజాపతిని వెలగట్టిన నీచపు చరిత్ర ఎవరిది అని చెప్పి అడుగుతున్నా. ఏం ప్రజాస్వామ్యం మీకు ధైర్యం అంటే దమ్మంటే బా ప్రయాక్షేత్రంలో తెలుసుకుందాం, ధర్మంలో తెలుసుకుందాం, న్యాయంలో తెలుసుకుందాం. కానీ దాని పట్ట ఇవాళ సర్పంచ్ సర్పంచ్ గెలిచిన ఆయన ఎంపీపీ కావాలని కోరుకుంటాడు, ఎంపీపీ గెలిచిన ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు. డబ్బుతో కాదు, ప్రజల ప్రేమను పొంది పనిచేసి కోరుకుంటాడు. కానీ మీరు మర్చిపోయినారా? నేను ఆనాడు 2006లో ఇదే కరీంనగర్ జిల్లాలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి విద్యార్థులు, తెలంగాణ వాదులు పైసల ప్రవాహాన్ని తొక్కిపడేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇదో ఆ చరిత్ర ఈ రిజర్వాలో పునరావృతం కావాలి. ఆ చరిత్ర మీకు తోడుగా తప్పకుండా వస్తారు విద్యార్థులు. ఈ నియోజకవర్గ పేరు తోడుగా నిజమైన బల్లబడ్డ బాధపడ్డ తెలంగాణ వాళ్ళు వస్తారు ఇక్కడికి. మీకు ఓపిక ఉంటే ఇంటింటికి ఒక వ్యక్తి వస్తారు, గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి ఒక వ్యక్తి వస్తారు. ఇప్పటికే మీ చుట్టాలు మీకు ఫోన్ చేస్తున్నారు, అయ్యో రాయమండలకి ఏమైనా కాగలగా? ఇక్కడ రాయమండల కాదు ఇక్కడ ఈశ్యూ, ఇక్కడ ఈశ్యూ ధర్మం పాతరేయబడుతుంది, అధర్మం రాజ్యం కొనసాగుతుంది. ఇక్కడ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం, అహంకారానికి ఆధిపత్యానికి మధ్య, అహంకారానికి న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేను మన ప్రకటించినట్టుగా ఇది కురుక్షేత్ర యుద్ధం, ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇది ఈ కురుక్షేత్ర యుద్ధంలో అంతిమ విజయం ప్రజలది మాత్రమే అని చెప్పి చెప్తున్నాను. వ్యక్తులు ఎప్పుడు చరిత్ర మాటలు కారు, ప్రజలు మాత్రమే చరిత్ర మీద మాత్రమే అని చెప్పి ప్రభు చేయాల్సింది ఇలా విజయనగరం వరకు ప్రజలు గుర్తుపెట్టుకోండి. పిడికడ మంది అమ్ములు పోవచ్చు, పిడికడ మంది ఎవరో బాధ్యతగా మారచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు మారారు గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇప్పుడు మారారు, ప్రజలకు నైస్టీస్ ఉండవు, ప్రజలకు ఒక మాట ఉండదు, ప్రజలకు ఒకసారి దిల్లు మీద తీసుకుంటే మెరిసిమెరిసిగా కొట్టిపడేసే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. హుజరాబాద్ ప్రజలారా, ఇవాళ ఈ చారిత్రక సన్నివేశంలో దీన్ని కాపాడగలిగేటువంటి తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని ఎదురు చూస్తున్న ఆత్మహారాన్ని కాపాడేటువంటి గుర్తుకున్న బాధ్యత మీ చేతుల్లో ఉందని మర్చిపోకండి, మీ చేతుల్లో ఉంది కదా.